నమస్కారం టిఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వారఫలాల కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లోనే తద్వారా ఏ రాశులకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి సర్వమంగళమాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణమోస్తే మహాదేవియ నమః ఈ వారం రవి యొక్క సంచారం కన్యా రాశిలోను అదేవిధంగా వచ్చేసి చంద్రుడి యొక్క సంచారం సింహ కన్యా రాశుల్లోను కుజుడి యొక్క సంచారం కన్యారాశిలో బుధుడు వక్రించే కన్యా రాశిలో శుక్రుడు వృశ్చిక రాశిలోను కేతువుతో కలిసి అదేవిధంగా శని గురులు యథాప్రకారం మకరంలో వక్రించి రాహు వృషభంలోనూ కేతువు వచ్చేసేసి వృశ్చిక రాశిలోనూ సంచారం చేస్తున్నాడు ఇది మేషాద్రి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ఫలితాలు కలుగుతాయి తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి చాలా సౌక్ష్యవంతమైనటువంటి ఫలితాలు ఈ వారం కలిగే ఫలితం కదా చెప్పవచ్చు వృత్తి రీత్యా మీకు మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి వృత్తి వ్యాపారాల్లో మీకు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి సానుకూలమైనటువంటి అంశాలు మేము మీకు ఈ వారం లభించేటువంటి ఫలితం కింద చెప్పవచ్చు వృత్తి జయం కార్యజయం ఈ వారం మీకు ఉండేటువంటి మెరుగైన ఫలితం తద్వారా వచ్చేసి సౌఖ్యానికి ఉండదు శారీరక సౌక్ష్యం అదేవిధంగా వాహన సౌఖ్యం గృహ సౌఖ్యం ఎవరైతే కొత్త ఇల్లు కొనుక్కోవాలనో గృహ మార్పు కోసం ప్రయత్నిస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా లాభస్థానంలో ఉండేటువంటి రవి బుధ కుజులు యొక్క స్థితి అది మీకు చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఇస్తుంది శుక్రకేతువులు మీ రాశిలో కలిగిన కలిసిన కారణం చేత కేతు శుక్రుడు యొక్క సంయోగం చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఇస్తుంది మహా సౌఖ్యాన్ని కలిగించేటువంటి యోగం కానీ చెప్పవచ్చు కేతు ఇంతవరకు కొంత ఆలస్యాన్ని మీకు ప్రతిబింబించినప్పటికీ కూడా శుక్రుడితో కలిసిన దానివల్ల ఆలస్యం కంటే కూడా ఈ ఆలస్యంలో ఉండేటువంటి ఒక మాధుర్యం ఏమిటో మీకు తెలియచెప్పేటువంటి పరిస్థితి ఈ వారం ఉండేటువంటి ఫలితం కానీ చెప్పవచ్చు వేచి చూడటం వల్ల వేచి చూసిన దానివల్ల ఆ ఫలితాన్ని పొందినప్పుడు మనం పొందేటువంటి ఒక మధురానుభూతి ఏదైతే ఉందో అది ఈ వారం మీకు దక్కేటువంటి ఫలితం కానీ చెప్పవచ్చు తద్వారా వచ్చేసి వాహన విషయంలోనూ లే గృహపరమైన విషయాల్లోనూ లేదంటే వచ్చేసి జీవిత భాగస్వామితో కూడుకొని కొన్ని విందు విలాసాల్లోనూ విహారయాత్రలకు వెళ్ళటానికి కానివ్వండి సరైనటువంటి అవకాశాలు ఉన్నాయి శుక్రుడు మీ యొక్క శారీరక సౌఖ్యాన్ని మానసిక సంతృప్తిని ఈ వారం మరింత పెంపొందించేటువంటి అవకాశం ఉంది మీకు కలిసి వచ్చేటువంటి అంశాల కింద చూసుకున్నట్టయితే స్పెక్యులేషన్ లాభదాయకంగానే ఉంటుంది అదేవిధంగా విద్యా రంగంలో ఉన్న వ్యక్తులకు విద్యా అనుకూలతలు ఉన్నాయి ఉద్యోగ రంగంలో ఉండేటువంటి వ్యక్తులు ఉద్యోగ ప్రాప్తిని వివాహ ప్రయత్నాల్లో ఎవరైతే ఉన్నారో వారికి వివాహ ప్రయత్నాలు ఫలించి వివాహం కుదరటమో లేకుంటే వచ్చేసి మీకు కుదిరేటువంటి వివాహ ప్రస్తావనలు మీ ముందుకు రావటమో జరిగేటువంటి అవకాశం ఉంది తద్వారా వచ్చేసి మీకు ఒక రకంగా వచ్చేసి ఉత్సాహభరితమైనటువంటి ఆనందభరితమైనటువంటి పరిస్థితులు మీకు కలుగుతాయని చెప్పవచ్చు ప్రయాణ విషయంలో విదేశీ ప్రయాణాలకు ఉన్నటువంటి అనుకూలతలు లేవ అని చెప్పాలి అలాంటివి ఏమైనా ఆలోచనలు ఉన్నట్టయితే ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మీకు అని చెప్పి చెప్పవచ్చు ముఖ్యంగా రవి లాభస్థానంలో ఉన్నప్పుడు అన్ని రకాల దోషాలు పరిహరిస్తాడు కాబట్టి వృష్టికి రాసి వారికి ఎల్లినాడు సని పూర్తి అయిన తర్వాత బాగా మెరుగైనటువంటి ఫలితాలు పొందడం కోసం ఈ వారం దానికి ఒక నాందిగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు తద్వారా వచ్చేసి ఇది ఇంకా మంచి జరుగుతుంది ఇంకా మంచి అనేటువంటి ఒక రకమైనటువంటి వేయి చూసేది కాకుండా ఆ ఫలితాన్ని మీరు పొందేటువంటి దానికి దారి తీసేటువంటి వారం కింద ఈ వారం ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు మీకు అదృష్టాన్ని ప్రసాదించేటువంటి ఈ వారం మీకు అదృష్ట సంఖ్యగా చూసుకున్నట్టయితే ఒకటి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అదేవిధంగా మెరుగైనటువంటి ఫలితాల కోసం మీకు ఎరుపు రంగు బాగా అనుకూలతను కలిగిస్తున్నది మీరు పూజించవలసిన దైవం కింద చూసుకున్నట్లయితే శుక్రుడికి సంబంధించిన ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని మంచి ఎర్రటి పుష్పాలతో ఆరాధించండి బాగా మెరుగైనటువంటి ఫలితాలు కలుగుతాయి